ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్లలో ఇప్పటికే చాలా వరకు ఒక 20 లక్షలకు పైగా ఇళ్ళని ప్రభుత్వం ఆల్రెడీ మంజూరు చేయడం కానీ లేదా ఆ మంజూరు తగ్గట్టు ఇళ్ళని నియమిస్తున్నాము. ఇప్పుడు ఈ కాలనీ అంతా ఉంది, దాదాపుగా ఇక్కడే ఒక 2000కు పైగా ఇళ్ళు ఇక్కడే ఉన్నాయి కాలనీలో. ఇలాంటివి రాష్ట్రం మొత్తం కొన్ని వందలు కొన్ని వేలల్లో ఉన్నాయి. ఇలాంటి తరంలో అతను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో అర్థం కావట్లేదు. ఆయనకి ఆలోచన ఉండి చేస్తున్నారో ఆలోచన లేకుండా చేస్తున్నారో అయితే అర్థం కావట్లేదు. జగన్ నీళ్ళు పేదలందరి కన్నీళ్ళు అనేది ఇవన్నీ టీడీపీ ఉన్న జనసేన చేస్తున్న కుట్రలే. సిటీకి పక్కన ఒక 4 లక్షలు, ఒక సెంటు 4 లక్షలు 5 లక్షలు విలువ గల సైట్లు కొని గవర్నమెంటే కొని ప్రజలకు ఇవ్వడం అన్నది ఏ గవర్నమెంట్ ఇప్పటి వరకు చేయలే. ఈ ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత 30 లక్షలు ఇల్లు పట్టాలు మంజూరు చేసి ప్రజలకు ఇల్లు పట్టాలు ఇస్తూ ఇల్లు పట్టాల్లో గృహ నిర్మాణం చేయడానికి కూడా ప్రభుత్వం చాలా పెద్దగా ఎత్తున ఈ యొక్క కార్యక్రమం చేస్తుంది. అందువల్ల ఇలాంటి అవవాస్తవాలన్నీ ప్రజల్లోకి వెళ్ళడం ఆయన పద్ధతి కాదు. ఇది ఆయన టీడీపీ చంద్రబాబు నాయుడు కలిపి చేస్తున్న కుట్రలే తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు. ప్రతి పేదవాడు ఇల్లు అనేది కల, అలాంటి ఇల్లు ప్రభుత్వమే కట్టిస్తుంది. అది కూడా ఎంత పెద్ద ఎత్తున చేయడం అనేది చాలా వరకు ఏ ప్రభుత్వం చేయలే. ఇలాంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ ఎన్నదన్నుగా ఉంటారు సార్.